हाय अंडी अंदरू एला उन्नारू ई वीडियो नेनु ई प्लास्टिक शीट तो मन रब्बर बैंड एला चेसुकोवच्चु अने चूपिस्तानंडी। ई प्लास्टिक शीट नेनु ओक चिन्न फोन कोंटे वच्चिंदंडी। ई शीट चूसारा एंत थिक्गा उंदो। मनकि इलांटि शीट्स अयिते बागुंटायंडी रब्बर बैंड्स की। ఇప్పుడు నేను ఇంట్లో మనకి సిరప్స్ కి మెజర్మెంట్స్ కప్స్ వస్తాయి కదా, అది తీసుకున్నాను। అది ఇలా సర్కిల్ గా డ్రా చేసి నేను ఎంత సైజ్ కావాలో అంత డ్రా చేసుకొని కట్ చేస్తున్నానండి। దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్నానండి, ఇదిగో ఇలా వచ్చింది। ఇప్పుడు దీన్ని మన దగ్గర నీడిల్స్ ఉంటాయి కదండి, ఆ నీడిల్స్ కి థ్రెడ్ ఇలా పెట్టేసుకొని నేను హోల్స్ పెడుతున్నాను అన్నమాట। 2 హోల్స్ పెడుతున్నాను। ఈ షీట్ అనే కాదండి, ప్లాస్టిక్ షీట్ కొంచెం థిక్గా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట। మీరు ఇలా హోల్స్ పెట్టేసాను। పెట్టేసిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, అది తీసుకొని నీడిల్ కింద నుంచి నేను ఈ హోల్స్ లోకి ఇలా థ్రెడ్ పెడుతున్నానండి। ఈ వీడియోలో చూడండి, ఒకసారి అర్థమైపోతుంది। అలా 2-3 టైమ్స్ పెట్టేసుకోండి। నెక్స్ట్ నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి, అవి ఆరెంజ్ కలర్ అన్నమాట, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు। ఫస్ట్ నేను B7000 గ్లూ అప్లై చేశాను, చేసి ఈ డ్రాప్స్ పెడుతున్నానండి। ఇవి 1x1 పెడుతున్నాను, మీరు ట్రై చేయండి। మీ దగ్గర కుందన్స్ ఉంటే ట్రై చేయండి, ఇవనే కాదండి మీ దగ్గర ఏమున్నా పర్లేదు, కుందన్స్ ఐ షేప్ కానీ స్క్వేర్ కానీ డైమండ్స్ కానీ అలాంటివి ఏమున్నా సరే పర్లేదండి, ట్రై చేయండి। బయట మనం ఇవే రబ్బర్ బ్యాండ్స్ కొనాలి అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు। ఇలా డ్రాప్స్ అన్ని పెడుతున్నానండి, మొత్తం సర్కిల్ పెడుతున్నాను ఫస్ట్ నేను। అంతేనండి, ఈ సర్కిల్ కంప్లీట్ అయిపోతుంది। నెక్స్ట్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ డ్రాప్స్ పెడుతున్నానండి। ఇది నేను 3D లా చేస్తున్నాను। మనం ఈ డ్రాప్స్ అన్ని పెడతాం కదండి, కింద బేస్ మనకి ఏమీ కనిపించదు, సో కొంచెం థిక్గా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చండి, షీట్ ఈ షీట్ అనే కాదు। కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసుకొని కూడా ఇలా సర్కిల్ లాగా దానిపైన పల్చగా ఉన్న షీట్ పెట్టుకొని కూడా చేయొచ్చండి। మన ఫోన్ బాక్సెస్ ఉంటాయి కదండి, ఫోన్కి వచ్చే బాక్సెస్ లోపల వస్తాయి కొన్ని షీట్స్ లాగా, అలాంటి వాటితో కూడా చేయొచ్చు। ఏదైనా సరే కొంచెం థిక్గా ఉంటే చాలండి, మనకు బేస్ కొంచెం స్టాండర్డ్గా ఉండడానికి మాత్రమే అన్నమాట। చూడండి నేను ఇలా 3 లైన్స్ పెట్టాను, 3 లైన్స్ కుందన్స్ పెట్టేశాను, కంప్లీట్ అయిపోయిందండి। నెక్స్ట్ ఈ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని నేను ఫిల్ చేసినాను అనమాట। మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసేసి షుగర్ బీట్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ బీట్స్ ఈ మధ్యలో ఈ ఎంటీగా ఉన్న ప్లేస్లో వేస్తున్నానండి। అక్కడ మీరు కావాలంటే 3mm రౌండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు। ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।